సో బిషప్ గారండి మీ దినచర్య ఏం చేస్తారు మొదట్లో చాలా లేట్ గా బెడ్కు వెళ్ళేవాన్ని అంటే పనులు పనులు అంటే కొంచెం కరస్పాండెన్స్ ఉంటుంది ఎందుకంటే డ్యూరింగ్ డే టైం వి డోంట్ హావ్ టైం ఫర్ ఎంతోమంది కలిసి వస్తుంటారు కాబట్టి కొంచెం కరస్పాండెన్స్ మనం పర్సనల్గా ఇవ్వాల్సినవి అవి ఉంటాయి సో జనరల్లీ బిట్వీన్ 5-5:30 నేనైతే నిద్ర లేస్తాను తర్వాత 5-5:30కే పొద్దున్నే కొంచెం చిన్న ఎక్సర్సైజ్ మార్నింగ్ వాక్ తర్వాత సో కొద్దిగా యోగ ప్రాణాయామ 2-3 అట్లా చేసుకొని సో ఫస్ట్ ఏంటంటే సో లేవగానే మనం మామూలుగా మనం యాంజలస్ చెప్పుకుంటాము దేవుణ్ణి తలంచుకొని పని ప్రారంభిస్తాం అవన్నీ సో మార్నింగ్ రిచువల్స్ అయిపోతేనే మంచి కాఫీ ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ 45 minutes to 1 hour చిన్న ఎక్సర్సైజ్ క్యాంప్ ఉంటే నేను పూజకు వెళ్తా బయటికి వెళ్ళేది ఉంటే కన్నా లేకపోతే తప్పకుండా నా బ్రేవరీ ఆఫీస్ ఆఫ్ ద రీడింగ్ నా ఆఫీస్కి పక్కనే చిన్న చేపలు చేసుకున్నాను సో దట్ ఈస్ మై మార్నింగ్ ప్రేయర్స్ మాస్ క్యాంప్ లేకపోతే అక్కడే మాస్ చేసుకుంటాను దెన్ ఐ గో ఫర్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఎట్లా వీళ్ళంతా ఆఫీసు అవి 9 గంటలకు మేమైతే ఆఫీస్ ఓపెన్ చేస్తాము కర్నూలులో నేను వెళ్ళిన తర్వాత చూడడం ఏంటి 9 o'clock నోబడి కమ్స్ 9:30-10 o'clock బాగా పికప్ అవుతారు ఓకే కాబట్టి వచ్చిన వాళ్ళు దూరం నుంచి రావాలి కాబట్టి సో అక్కడ నాకు అదృష్టం ఏమిటంటే మంచి ఒక అడరేషన్ చేపలు ఉంది క్యాంపస్లో మన దివంగత గోరంట్ల జాన్నేస్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నేను విన్నాను చాలామంది మీ సంఘస్థుల నుంచి బిషప్ గారు కూడా మా ప్రార్థన చేస్తారు అక్కడికి వచ్చి ఆరాధన మందిరం అదే ప్రాంగణంలో కథీడ్రల్ ప్రాంగణం మినిమం 30 minutes మ్యాక్సిమం మేబీ ప్రతిరోజు ఉదయం బిఫోర్ ఐ గో టు ఆఫీస్ ఆఫీస్కి వస్తాను ఇంకా కొన్నిసార్లు 12:30కి లంచ్ అన్నది కుదరదు ఎందుకంటే దూరం నుంచి వస్తారు పాపం కొన్నిసార్లు నేను అన్ని శాంక్షన్ చేసిన తర్వాత ప్రొక్యురేటర్ సెక్రటరీ అసిస్టర్స్ ఉన్నారు హెల్ప్ చేయడానికి 1:30 అంతా నేను లంచ్ చేసేస్తా వాళ్ళైతే పాపం 2-2:30 అందరిని పంపించాలి కదా సో అట్లా వి ఫినిష్ మార్నింగ్ బాధ్యతలన్నీ అయిపోయేసుకుంటాము మధ్యాహ్నము సియస్తా మన సాంప్రదాయంలో ఉంది కదా ఒక 30 minutes దట్ విల్ హెల్ప్ మీ టు హ్యావ్ ఎ ఫ్రెష్ మదర్ థెరేసా డేని 2 భాగాలుగా చేసేదట ఎందుకంటే సిస్టర్స్కి ఎనర్జీ కావాలి 1 hour చేస్తా ఇప్పుడు కాబట్టి గుడ్ థింగ్ బికాస్ దట్ విల్ గివ్ ఎ బూస్ట్ ఫర్ మీ వ్యక్తిగతంగా మధ్యాహ్నము సామాన్యంగా ఫోన్ చేసి రమ్మని చెప్తాము ఇంకా చాలాసార్లు చేసి వస్తాము మధ్యాహ్నం కూడా అపాయింట్మెంట్స్ మధ్యాహ్నం కూడా ఉంటాయి కొన్నిసార్లు కాకపోతే ఏంటంటే ఇంకా సెక్రటరీ చెప్తా కొన్నిసార్లు ఆఫ్టర్ 5-5:30 ఇట్స్ అవర్ టైంలో పర్సనల్ ప్రేయరు కొద్దిగా తర్వాత క్యాంప్స్ ఉంటాయి కదా క్యాంపు ఆ పాస్టరల్ పరిచర్య లేకపోతే కనుక ఏదో వెలితిగా అనిపిస్తుంది నాకైతే విచారణలకు వెళితేనే సంతోషం విచారణలు రిలీజియస్ కమ్యూనిటీస్ ప్రీస్ట్లు ప్రజలు కూడా వస్తారు వాళ్ళ నుంచి ఏం అపాయింట్మెంట్ అడుగుతాం బిషప్ని డిస్టర్బ్ చేయకూడదు అది అంటారు నథింగ్ డూయింగ్ కూర్చుంటాను ప్యారిష్లో వెళ్ళి వస్తారు వచ్చి ఒక్కొక్క మాది పల్లెలు కదా ఒక్కొక్క విచారణకు మినిమం 7-10-14 సబ్స్టేషన్స్ ఉంటాయి ఇంకా వస్తారు ఇంకా ఇది మా ఊరు అని వస్తూ ఉంటారు చక్కగా మాట్లాడతాను ఇమ్మీడియట్గా మళ్ళీ ఏది నాంచి ప్రసక్తి ఉండదు వాళ్ళు ఏం అడుగుతున్నారో ఇది ఇట్లా అడుగుతారా అని అడగడం ఒకటి బట్ వాళ్ళ పరిస్థితిని బట్టి అకార్డింగ్లీ వీ విల్ వాళ్ళ అవసరాలు తీరుస్తాను